ప్రభుత్వ భవనాలన్నింటిలోకి తలమానికంగా ఉండేటట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభను 160 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. సచివాలయాన్ని 8 నుంచి 10 అంతస్తుల్లో కట్టాలని భావిస్తోంది. మొత్తం 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ నిర్మాణం కాబోతోంది. శాసనసభ ఆవరణలో 140 ఎకరాలతో పాటు గ్రీనరీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే సోమవారం కొత్త డిజైన్లకు సంబంధించి నార్మల్ పోస్టర్ టీమ్ కొత్త డిజైన్లను అందించనుంది. దీంతో సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. అమరావతి నిర్మాణం పురోగతిపై చర్చలు జరిపారు. విజయవాడలో మంత్రి యనమల నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం భేటీలో నిరుద్యోగ భృతిపై చర్చించారు. ఈ సమావేశానికి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు అమలు చేస్తున్న విధానాలపై ఈ భేటీలో చర్చించారు. నిరుద్యోగ భృతి అర్హులకు మాత్రమే అందేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ జరిగింది. నిరుద్యోగ భృతికి సంబంధించిన విధి విధానాలు నెల రోజుల్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న వానాక్రై ఏపీ సచివాలయాన్ని తాకింది. కొన్ని కంప్యూటర్లలోకి ఈ ర్యాన్స్మేర్ చొరబడిందన్న అనుమానంతో తాత్కాలికంగా ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. అనుమానం వచ్చిన 10 కంప్యూటర్లను యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తో స్కాన్ చేశారు. అయితే తమ పరిశీలనలో వానాక్రై అటాక్ కాలేదని తెలిసిందన్నారు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్. సచివాలయంలోని 1560 కంప్యూటర్లకు వైరస్ అటాక్ కాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సైతం వానాక్రై ఇబ్బంది తప్పలేదు. టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పలు కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. పరిపాలనాపరమైన కొన్ని ఫైల్స్ ఓపెన్ కాకపోవడంతో సిబ్బంది ఆందోళన గురయ్యారు. 20కి పైగా కంప్యూటర్లలో ఈ వైరస్ వ్యాపించినట్లు టీటీడీ వర్గాలు తెలియజేశాయి. కింది స్థాయి సిబ్బంది పైరేటెడ్ సాఫ్ట్వేర్ ను కంప్యూటర్లలో ఇన్స్టాల్ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై వైరస్ సోకిన కంప్యూటర్లను తొలగించారు. మిగిలిన వ్యవస్థలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నెల 20-21 తేదీల్లో విజయనగరంలో జనసేన గుర్తింపు శిబిరం నిర్వహించనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వక్త, విశ్లేషకులు, కంటెంట్ రైటర్స్ కోసం దాదాపు 2000 దరఖాస్తులు అందినట్లు తెలియజేశారు. రాజకీయాల్లో యువకులు, మేధావులను భాగస్వామ్యులను చేయాలన్న తన ఆలోచనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. శిబిరం నిర్వహించే సమయం, మిగిలిన వివరాలను ఈమెయిల్ ద్వారా తెలియజేస్తామని పవన్ అన్నారు. పరిశుభ్రత విషయంలో విశాఖపట్నం దేశంలోనే ఉత్తమ రైల్వే స్టేషన్గా నిలిచింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే మొత్తం 75 స్టేషన్లను తీసుకుని వాటిలో సర్వే చేసినప్పుడు క్లీనెస్ట్ స్టేషన్ గా విశాఖ నిలిచింది. దాని తర్వాత స్థానంలో సికింద్రాబాద్ ఉంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ సర్వే వివరాలను వెల్లడించారు. దేశ రాజధానిలోని ఢిల్లీ స్టేషన్ కు ఈ జాబితాలో 39వ ర్యాంక్ లభించింది. ప్లాట్ఫామ్ల మీద ఉన్న టాయిలెట్ల శుభ్రత, ట్రాక్ లో పరిశుభ్రంగా ఉండటం, స్టేషన్లోని డస్ట్బిన్లు తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రతి స్టేషన్కు పరిశుభ్రత విషయంలో మార్పులు వేశారు.